విశ్వ హిందు పరిషత్ తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవదుర్గ శక్తి జాగరణ్ మాతృశక్తి కొంకణ్ ప్రాంత్ అనే కార్యక్రమం సాయన్ హనుమాన్ టేకడిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వివిధ రాజ్యాలకు సంబంధించిన భాషకులకై జనజాగృతి కార్యక్రమం చేశారు. అందులో భాగంగా 21 అక్టోబర్న తెలుగువారి గురించి హిందూ సమైక్య బతుకమ్మ పండుగ నిర్వహించగా దానికి ముంబై, నవీ ముంబై మరియు ఇతర పరిసరాల తెలుగువారిని ఆహ్వానించగా తెలుగు మహిళలతో పాటు పురుషులు, పిల్లలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రచ శ్రీనివాస్ గారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిది అతి చక్క మాటలతో సూత్ర సంచలనం చిత్రవనం గారు చేశారు. ఈ కార్యక్రమము ఘనంగా జరిగేందుకు చిత్ర గారితో పాటు సాధుల లక్ష్మణ్, ఏలే శ్రీనివాస్, గంజి గోవర్ధన్, ఏలే తేజశ్రీ, పెగుడాల రోహిణి, గంజి సుత మరియు ఎందరో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, పదాధికారులు పాల్గొని చాలా చక్కగా జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే చాలా చాలా బాగున్నాను, మీరు అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో నా వెనుక చూస్తున్నారు కదా, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 9 రోజులు ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 15 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ వరకు ఇన్ని రోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. విశ్వ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో అందులోనే భాగంగా ఈరోజు శనివారం 21 రోజు 21 అక్టోబర్ 2023 తేదీన రోజున సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు మా తెలుగు అక్కజలు అందరూ కలిసి చేతిండిన గాడిలతో కథం కథం కలుపుతూ పట్టు చీరలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. సో ఇలాంటి బతుకమ్మ వేడుకలు ఇంకా ఎన్నో జరగాలని ఆశిస్తూ అండ్ అందరూ హిందూ ప్రజలందరూ ఇక్కడ వచ్చి హిందూ సాంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జయ శ్రీరామ్. మహిళల గురించి ఏమన్నా సందేశం? మహిళలకు సంబంధించిన సందేశం ఏంటంటే ఇక్కడ దుర్గా వాహిని శక్తి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో నా నంబర్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆ నంబర్లో ఇచ్చినట్లయితే వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ జాయిన్ కావచ్చు. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడ పరిసరాల నుండి వచ్చారో కొంచెం చెప్పగలుగుతారు? ఇక్కడ ఇప్పుడు ఈ రోజు చేసిన విశ్వ హిందూ పరిషత్ హిందూ సమైక్య బతుకమ్మ 2023 వేదికకు చాలా దూరం నుంచి కూడా బతుకమ్మలు వచ్చాయి. మనకి దాదర్, వర్లీ అండ్ తిలక్ నగర్, చెంబూర్, కుర్లా, కామరాజ్ నగర్, సాయిన్ అంటాఫిల్. సో చాలా బతుకమ్మలు వస్తూ ఉంటాయి అండ్ చాలామందికి బహుమతులు కూడా, కాన్సెషన్ ప్రైజెస్ కూడా ఇచ్చాము. అండ్ ప్రతి ఒక్క మహిళకి కూడా మన సాంప్రదాయ పద్ధతిగా కుంకుమ, పసుపు, బొట్టు అండ్ రవిక అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వేరే వేరే గిఫ్ట్స్ కాకుండా మెయిన్ ముఖ్యమైనది పసుపు, కుంకుమ, రవిక కంపల్సరీ. అది మాత్రం మేము అందరికీ మహిళలకు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాము. అదేవిధంగా కాన్సెషన్ ప్రైజెస్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా హిందూ సమైక్య బతుకమ్మ 2023 విన్నర్ని కూడా మనం మాటుంగా పద్మశాలి సంఘంకి ఇచ్చాము అండ్ రన్ అప్ టూకి కూడా ప్రైజ్ సంగతి వచ్చాము. ఇదే కాకుండా చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తారు మా సార్. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణము మీ పైన అధికారులు, అంటే పెద్దలది పేర్లు చెప్పగలుగుతారా? సో ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య ట్రస్టీ వచ్చేసి మన ట్రెజరర్ వచ్చేసి శ్రీనివాస్ రచ్చానే గారు. సో వారి ఆధ్వర్యంలో మనము ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా సాధుల లక్ష్మణ్ అన్నయ్య, ఏలే శ్రీనివాస్ అన్నయ్య అండ్ దొంత శ్రీనివాస్ అన్నయ్య, కైరంకొండ ప్రవీణ్ అన్నయ్య. సో ఇలా చాలామంది ఇక్కడ దగ్గరలో ఉన్న తెలుగు సంఘ పెద్దలందరూ కలిసి చేయి చేయి కలుపుతూ బేతు రఘుపతి అన్నయ్య, ఇంకా ధారావి నుంచి లక్ష్మీ కూర్చేను టీం. సో వీళ్ళందరూ కలిసి మనం చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో మీరందరూ కూడా భాగం కావచ్చు. సో విశ్వ హిందూ పరిషత్ యొక్క దుర్గా వాహిని వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ కండి. అండ్ తెలుగు హిందూ యూనిటీ అని ఒక వాట్సాప్ గ్రూప్ నెంబర్ కూడా ఉంది. సో ఆ నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ప్లీజ్ జాయిన్ కండి. సో హిందుత్వాన్ని రిటర్న్ చేయడానికి ఇది ఒక్క ప్రయత్నమే. సో హిందూ జనజాగృతి కంపల్సరీ. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉంటాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ యాజ్ వెల్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. జయ శ్రీ.
అందరికీ की नमस्ते ముఖ్యంగా టిఎస్ టీవీ ప్రేక్షకులందరికీ జై శ్రీరామ్ మీ అందరికీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నా పేరు రచ్చ శ్రీనివాస్ అండ్ ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ద్వారా నడపబడుతున్న శివ కళ్యాణ్ కేంద్ర అనే ఎన్జీఓ దానికి ట్రస్టీ సెక్రటరీగా నా దగ్గర బాధ్యత ఉంది ఈ శివ కళ్యాణ్ కేంద్ర ట్రస్ట్ మాది సాయన్ కొలివాడ ముంబైలో ఉంది గత 4 దశాబ్దాలుగా ఈ శివ కళ్యాణ్ కేంద్ర సేవా కార్యక్రమాలు చేపడుతోంది మేము ఎడ్యుకేషన్ రంగంలో మరియు హెల్త్ కేర్ రంగంలో మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రంగంలో అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మేము నడిపిస్తున్నాము అయితే ఈ సేవా కార్యక్రమాలతో పాటు మనం ఎప్పటికప్పుడు హిందూ సాంప్రదాయిక ఉత్సవాలు పండుగలు ఇక్కడ జరుపుకుంటున్నాము అయితే మీ అందరికీ తెలిసినట్లే ఈ నవరాత్రి ఉత్సవాల్లో 10 రోజులు మన భారతదేశం మొత్తంన చాలా పెద్ద ఎత్తున మనము అందరం హిందువులు కార్యక్రమాలు చేస్తుంటారు హిందువులందరూ కలిసి పండుగలు చేసుకుంటుంటారు అయితే నవరాత్రులు మనము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం ఏంటంటే సమస్త హిందూ సమాజం యొక్క స్వరూపం మనం ఈ 9 10 రోజుల ఉత్సవంలో మనము చేస్తుంటాం ఇక్కడ అయితే ఈ 9 రోజుల ఉత్సవాల్లో ముందు ప్రతి ఒక్క ప్రాంతంలో మనకు తెలిసినట్లు అమ్మవారిని తన తన విధాలుగా పలు విధాలుగా మంది ఈ ఉత్సవాలు జరుపుకుంటారు నవరాత్రులు జరుపుకుంటారు అయితే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివ కళ్యాణ్ కేంద్రంలో మేము 9 రోజుల ఈ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు బెంగాల్ పద్ధతిలో జరుపుకుంటాము రెండో రోజు మేము ఇక్కడ మహారాష్ట్ర పద్ధతిలో భూండ్ల రూపంలో జరుపుకున్నాము ఆ తర్వాత ఒరిస్సా ఆసాం పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ అట్లానే తమిళనాడు అయితే ఇవాల 21 రెండు తారీఖు నాడు మేము తెలుగువారి బతుకమ్మ సంబరాలు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము ఇందులో దాదాపు ఈ రోజు ఒక 2000 మహిళలు అట్లానే మొత్తం మీద ఒక 3000 మంది మా ఈ బతుకమ్మ పండుగలు వేడుకల్లో పాల్గొన్నారు ఈ బతుకమ్మ పండుగలో పాల్గొని అందరూ సంతోషించి సంతోషంగా ఇక్కడి నుంచి మహాప్రసాదం స్వీకరించి వెళ్ళారు అయితే మేము కోరుకునేది ఏందంటే ఈ నవరాత్రి ఉత్సవాలు మొత్తం భారతదేశంలో ఎట్లా చేస్తున్నామో అందరం ఈ ఉత్సవాల్లో పాల్గొని మన హిందూ ధర్మ జాగరణ జరిగేటట్లు ప్రతి ఒక్కరికి తెలవాలి మన రాబోయే జనరేషన్స్ కి కూడా తెలుసు అందించిన సంఘం ఎవరో కాదండి ఆ సంఘం పేరు వచ్చేసి పద్మశాలి సొసైటీ మాతంగ లేబర్ క్యాంప్ పద్మశాలి సొసైటీ సేవా సంఘం చాలా మర్చిపోతున్నాను నేను కూడా మర్చిపోతూనే ఉన్నాను మనం ఆంగ్లంలో చాలా మాట్లాడుతుంటాం సో నేను కొన్ని విషయాల్లో కొన్ని పదాలు నేను ఆంగ్లంలో చెప్తూ ఉంటాను హెయిర్ బన్ కప్పు వరకు కష్టపడి కష్టపడి అందరికి ఆనందంగా ఆహ్లాదకరంగా చాలా మంచిగా ఏదైనా ఉంది ధన్యవాదాలు ज्ञान कर्म संन्यास योग श्री भगवान वाच इमं विवस्वते योगं प्रोक्तवानम अव्ययम् विवस्वान् मनवेता मनोरिक्ष्वाक्तवे ब्रवीत